ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు చెల్లించలేని దుర్భర స్థితిలో ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. గత 3 రోజులుగా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వధిక సమ్మె చేస్తున్న పట్టణ పారిశుద్ధ్య కార్మికుల దీక్ష శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే వేగుల సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వవలసి ఉండగా 12,000 ఉన్న జీతాన్ని పీఆర్సీ ప్రకారం 3,000కు పెంచి మెడికల్ అలవెన్స్లు 6,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు తగ్గించడం చాలా దారుణమని పేర్కొన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతం 15,000 ఇవ్వాలని పేర్కొన్నారు. దీనితో పాటుగా ఇప్పటివరకు ఇస్తున్న మెడికల్ అలవెన్స్ 6,000ను వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు చెల్లిస్తూ పాత మెడికల్ అలవెన్స్ పెండింగ్లను కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, 3వ వార్డ్ కౌన్సిలర్ యారమాటి గంగారాజు, 6వ వార్డ్ కౌన్సిలర్ కాశీన కాశీ విశ్వనాథం, 9వ వార్డ్ కౌన్సిలర్ చుండ్రు చిన్న సుబ్బారావు చౌదరి, 16వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి కాళ్ళకూరి స్వరాజ్య భవాని, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నపల్లి సూర్యారావు, వాద ప్రసాదరావు, గుండు వీరతాతారాజు, సిరంగి ఈశ్వరరావు, చింతలపూడి సత్యబాబు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు కోమారపు నరేంద్ర కుమార్, బంగారుకొండ బంగారురాజు, చిరంజీవి, వినోద్, విజయ్, రత్నం పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సిస్టమ్ బాగుండే మొత్తం జనరేట్ చేసి మన జనరల్ ఫండ్ నుంచి సెట్ అయిపోయింది 18,000 వాళ్ళు 18,000 పడిపోయాయి. యాక్చువల్గా 3,000 మళ్ళీ వాళ్ళు పట్టాయి సార్. అలా కదండి, తిరిగి కడుతున్నాం. ఇప్పుడు మనం ఇచ్చి 15,000 మున్సిపాలిటీ ఇచ్చి 6,000 ఎంత కదా, 3,000 అని అంటే పిఆర్సీ వచ్చేసి 3,000 ఎంత పిఆర్సీ అంట. పిఆర్సీ అంటే మన వచ్చింది కదా సార్, పేరెంట్ కమిషన్ హౌస్ సోర్సింగ్ క్యాంటర్ వర్క్ అయి 15,000 చేశారు సార్. అవునండి, 15,000 అంతకుముందు ఎంత అలవెన్స్ ఎంత అండి? 6,000 ఎంత ఇప్పుడు తగ్గించారా? అంటే పిఆర్సీ పెంచారు కాబట్టి పిఆర్సీ వచ్చే లోపల టెంపరీగా పిఆర్సీ వచ్చే లోపల 6,000 పెంచారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఈ శానిటేషన్ అవునండి, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళని అందరూ కలిసి మరి మాకు మీరు ఇస్తాం, మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదని చెప్పి 2 సార్లు నోటీస్ ఇచ్చి మరి వారందరూ కూడా మరి సమ్మెకి మన 11వ తేదీ నుంచి పాల్పడడం అనే విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే మండపేట పట్టణంలో మండపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మరి ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజున ఈ శిబిరాన్ని నేను సందర్శించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చాలా క్లియర్గా హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు హామీ? మిమ్మల్ని పెర్మనెంట్ వర్కర్స్ కింద మారుస్తాను అని నేను ముఖ్యమంత్రి రాగానే ఆ దేవుని దయతో నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మిమ్మల్ని పెర్మనెంట్ వర్కర్స్ చేసి సమానమైన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఇచ్చి 3 సంవత్సరాలు 3 నెలలు అయినప్పటికీ ఎక్కడ అతిగతి లేదు. మరి హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు మరి అది కూడా 6 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఈ 6 నెలల నుంచి పెండింగే కాకుండా ఈ జీతాలు కూడా మరి ఇంతకుముందు అది సరిగ్గా ఇచ్చేవారు కాదు. పోయిన అసెంబ్లీలో మా తెలుగుదేశం సభ్యులు శ్రీ గోరంట ముచ్చేశ్వరరావు గారు అసెంబ్లీలో పొజిషన్ వేస్తే వెంటనే స్కూల్లో ఉన్న ఆయలకు కానీ ఇంకా ఇతర పెండింగ్లు ఏముంటాయి అన్నీ కూడా క్లియర్ చేసి ఆ వేళ మాకు అసెంబ్లీలో సమాధానం చెప్పారు, ఎటువంటి బకాయిలు లేవని. మరి ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎంచేతనంటే మీరు చెప్పినట్టుగా సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వమని, అంతవరకు కనీసం 20,000 రూపాయలు ఇవాళ ఇస్తున్న 15,000కి బదులుగా 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి హెల్త్ అలవెన్స్ 6,000 కూడా ఈ 20,000తో కలిపి ఏ నెలకా నెలకి ఇవ్వాలని.